यस गुड मॉर्निंग वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इवाला प्रधान दिनपत्रिकलु अलागे वेबसाइट्स तो टॉप बिजनेस हेडलाइन्स चूद्दाम मुंदुगा अमेरिकन मार्केट्स लो थैंक्स गिविंग डे संदर्भंगा सेलवु सो ई रोजु मार्केट्स अक्कड पनि चेयट्लेदु अंदुकने अक्कडि नुंचि डेटा मनकेमी లేదు సో అమెరికన్ మార్కెట్స్ నుంచి ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకు పెద్దగా అటు పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ ఏది లేదు సో మన మార్కెట్స్ ఈరోజు ఓవరాల్గా మన డైరెక్షన్స్ ఆధారంగానే పనిచేస్తాయి ఎస్పెషలీ మనకు ఎఫ్ఎండ్ కొత్త ఎక్స్పైరీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ మార్కెట్స్లో ఇక్కడి నుంచి కొద్దిగా ఈ నెల కాస్త అటు ఇటుగా వోలటైలైజేషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే సాధారణంగా డిసెంబర్లో కొద్దిగా మనకి ఈ హాలిడే సీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త వాల్యూమ్స్ అండ్ ట్రేడింగ్ కూడా తక్కువ జరుగుతుంది బట్ గతంలో ఉన్న చరిత్ర అది బట్ ఎప్పటికప్పుడు చరిత్ర మార్కెట్లు తిరగరాస్తున్నాయి కాబట్టి మనం ఏది ఏదమిద్దంగా ఇది జరుగుతుంది అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది మార్కెట్స్లో సో జస్ట్ వీ హ్యావ్ టు గో బై ద వేవ్ ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో హెచ్సి రిజెక్ట్స్ ఎల్బీబీ ప్రమోటర్ ప్లీ అగెన్స్ట్ డీబీఎస్ మెర్జర్ సో డీబీఎస్ మెర్జర్ని వ్యతిరేకిస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రమోటర్ హైకోర్టుకు వెళ్తే అది కేసును కోర్టు కొట్టివేసిన సంగతి మనం ఒక మేజర్ న్యూస్ ఒకటి జిఏసీ ప్లాన్స్ ఇది ఒక చాలా మేజర్ న్యూస్ ఇది జిఏసీ ప్లాన్స్ టు ఫ్లోట్ $3 బిలియన్ ఇండియా ఫోకస్డ్ పబ్లిక్ మార్కెట్ ఫండ్ సో స్పెసిఫిక్ ఇండియా కోసమే ఒక ఫండ్ని జిఐసి అంటే మనకు అక్కడ సింగపూర్ చెందిన ప్రభుత్వ సంస్థ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసి అంటాం ఆ జిఐసి $3 బిలియన్తో ఇండియన్ మార్కెట్స్ కోసం డెడికేటెడ్గా ఒక పబ్లిక్ మార్కెట్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్న ఒక వార్త ఒకటి మనం చూస్తున్నాము సో మార్కెట్స్ ఉపరితంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి సింగపూర్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అవకాశాల కోసం చూస్తూ ఉంటుంది నాట్ ఓన్లీ అవర్ కంట్రీ సింగపూర్ ఎందుకంటే వాళ్ళ దేశంలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ వాళ్ళ దేశం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి మిగిలిన దేశాల్లో ఉన్న ఆపర్చునిటీస్ కోసం సింగపూర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాలా అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది వాళ్ళ ఫండ్స్ కానీ లేకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇప్పటికే మన దగ్గర జిఐసి బంధన్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఎంతో కొంత ఎక్స్పోజర్ కూడా ఎప్పటి నుంచో మన మార్కెట్స్లో ఉంది ఇప్పుడు పూర్తిగా ఫోకస్ మన మార్కెట్స్ మీద పెంచడానికి ఒక $3 బిలియన్తో ఇండియా స్పెసిఫిక్ ఫండ్ని వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు అందుకోసం ఆదిత్య అగర్వాల్ అని ఒక ఆయన్ని కూడా తీసుకొని వాళ్ళు మేబీ మిడ్ 2021 అంటే నెక్స్ట్ ఇయర్ హాఫ్ కల్లా ఈ ఫండ్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది సో మరిన్ని కంపెనీస్ చేజిక్కించుకునేందుకు వాటాలు పెంచుకునేందుకు ఇది అవకాశం దొరుకుతుంది ఈ గ్లోబల్ ఇన్వెస్టింగ్ కంపెనీకి అండ్ మనకి టు బీ స్పెసిఫిక్ చూసే ముందు ఇందులో కొన్ని పేజెస్ ఇంకా ఉన్నాయి ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్ ఇది టాటా సన్స్ ఇన్ టాక్స్ విత్ విస్తారా కో పైలట్ సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్లీ బిడ్ ఫర్ ఎయిర్ ఇండియా సో ఎయిర్ ఇండియా మీద ఇంకా ప్రేమ చావలేదు టాటాకి టాటా సన్స్ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇంకా పోరాటాలు చేస్తూనే ఉంది ఎయిర్ ఇండియాని అఫ్లోట్ చేసేందుకు ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఇండియా భాగస్వామ్యం తగ్గించుకొని టాటా ఎయిర్లైన్స్ అని పెట్టేందుకు టాటా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా సఫలీకృతం అయితే కాలేదు సో అట్లీస్ట్ ఎప్పుడైనా ఇది అవుతుందేమో లేదో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అండ్ శక్తికాంత్ దాస్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ మనకు బిజినెస్ స్టాండర్డ్లో ఉన్నాయి అక్కడ నేను దాన్ని క్లియర్గా చెప్తాను అండ్ పోస్ట్ రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 1.08 లాక్ క్రోర్స్ అగేన్స్ట్ 1.06 లాక్ క్రోర్స్ రికార్డ్ ఇన్ March 2019 సో నిఫ్టీ కంపెనీస్ మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరిచాయి క్యూటీలో ఉన్న ఒక వార్త ఇది డిజ్నీ టు లే ఆఫ్ 32,000 వర్కర్స్ ఇన్ 2021 యాజ్ కరోనా వైరస్ హిట్స్ థీమ్ పార్క్స్ సో థీమ్ పార్క్స్ అనేది ఇప్పటికప్పుడు అంత ఈజీగా పెరిగేటం కనిపించట్లేదు సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే మన దగ్గర లిస్టెడ్ స్పేస్లో ఉన్నది ఒకే ఒక కంపెనీ వండర్లా దాని మీద ఎక్కువ ఫోకస్ మనం పెట్టడం ఇప్పుడు అంత ఇదిగా వైజ్ డెసిషన్కి అనిపించట్లేదు ఎందుకంటే గ్లోబల్ వైడ్గా కూడా సినారియో ఎట్లాగే ఉంది దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది కాబట్టి బెటర్ కాస్త స్లోగా వెళ్ళడం మంచిది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు సో డిస్నీ ఇప్పుడు 32,000 మంది ఉద్యోగులను తీసేయబోతుంది ఇది ఒక రకంగా కొద్దిగా ఆందోళన కలిగించే విషయమే చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో ఎనర్జీయల్స్ ఇన్ఫ్రా అండ్ రియాలిటీ టు డూ వెల్ ఇన్ ద గవర్నమెంట్ పుష్ సో మోర్గన్ స్టాన్లీ ఎండి రిధమ్ దేశాయ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇండస్ట్రియల్స్ ఇన్ఫ్రా రియాలిటీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ పుష్ కనుక కొద్ది గొప్ప వస్తే ఈ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చని ఆయన చెప్తున్నారు
అండ్ వీళ్ళ అంచనా ప్రకారం చూస్తే మనకి గ్రోత్ రేట్ కూడా అనుకున్న దానికంటే అంత భయపడాల్సిన పని ఏం లేదు. సో చాలా స్ట్రాంగ్గా మనం కమ్బ్యాక్ అవుతాము ఈ కోవిడ్ లెవెల్స్ నుంచి అన్న ఒక అంచనాని రిధమ్ దేశాయ్ గారు చెప్తున్నారు. అండ్ మనం ఈ సెక్టార్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మనం కూడా గత కొద్ది కాలం నుంచి ఇదే అంశాన్ని మనం పదే పదే చెప్తూనే ఉన్నాం. దర్ ఇస్ ఎ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ రేషియో ఎమర్జింగ్ ఇన్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో రిస్క్ రివార్డ్ పరంగా చూసుకున్నట్టయితే అట్రాక్టివ్గా ఉన్నాయని మనం ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ అన్న ఒక ఇది ఉంది మనకి. కాకపోతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగిలిన బ్యాంక్స్ మీద అంత దృష్టి పెట్టి తీసుకునేది మనకు కనిపించట్లేదు. కాబట్టి స్టిల్ ఇంకా ఏదైనా డిప్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది మనం కన్సిడర్ చేయొచ్చు. రిలయన్స్ జియో సెట్ టు రోల్ అవుట్ బండిల్డ్ 4G స్మార్ట్ ఫోన్స్. సో బండిల్డ్ స్మార్ట్ ఫోన్స్ని రిలయన్స్ జియో విడుదల చేయబోతోంది. ప్రైస్ పరంగా చూస్తేనేమో ఇట్స్ ఏమింగ్ టు బ్రింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండర్ 8,000 ఆర్ లోయర్, 8,000 అంతకంటే తక్కువకి ఈ ప్రైజెస్ పెట్టాలని చెప్పి రిలయన్స్ జియో చూస్తుందని ఒక వార్త చూస్తున్నాము. అండ్ కంపెనీస్ గోస్ లో ఆన్ వాటర్ బీర్ యాజ్ కర్బ్స్ కీప్ కన్జ్యూమర్స్ అవే. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సేల్స్ బాగా వీటికి పడిపోయాయి. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ది 73%, ఐస్ క్రీమ్ 70%, బీర్ 70%, వెజిటబుల్ ఆయిల్స్ 60% అండ్ సాఫ్ట్ డ్రింక్స్ 52% వరకు పడిపోయాయి. సో అందుకే కంపెనీస్ కూడా ఇందుకు తగ్గట్టు ఈ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ తగ్గించి ఇతర ప్రోడక్ట్స్ మీద, అంటే ఏవైతే హాట్ సెల్లింగ్ గూడ్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ పెంచడం మనం చూస్తున్నాము. అండ్ ఇంకొక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ దీనికి కాంట్రడిక్టరీగా ఉంది. ఒకటి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ టు కాంట్రాక్ట్ బై 3% ఇన్ 2020 సేల్స్ నీల్సన్. సో నీల్సన్ అంచనా ప్రకారం 2020లో సేల్స్ బాగా ఎఫ్ఎంసీజీ తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ కూడా ఈ కంపెనీస్ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంత ఈజీ అయితే కాదు, అంటే అంత గ్రోత్ని కనబరచలేకపోవచ్చేమో నెక్స్ట్ ఇయర్ అనేది వీళ్ళ అంచనా. బట్ చూడాలి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. బట్ కంపెనీస్ మాత్రం ఈ నీల్సన్ సర్వేని, నీల్సన్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. జేడస్ ప్లాన్స్ వ్యాక్సిన్ లాంచ్ బై మార్చ్ 21. సో మార్చ్ 21 నాటికి వ్యాక్సిన్ లాంచ్ చేయాలని చెప్పి చూస్తుంది. ఫేజ్ 3 ట్రయల్స్ని ఇప్పటికే కంపెనీ మొదలుపెట్టింది. 39,000 మంది పార్టిసిపెంట్స్ మీద కూడా ఈ డిసెంబర్లో ఫేజ్ 3 ట్రయల్స్ని కండక్ట్ చేయబోతున్నారు. బాండ్స్ ఇన్ బిజినెస్ సేల్స్ ఆఫ్ డెట్ పేపర్స్ పాయింట్ టు సస్టైన్ రికవరీ. లార్జ్ కంపెనీస్ ఇప్పటికే 35,537 కోట్ల రూపాయల నిధులను డెట్ ఇష్యూస్ ద్వారా, అంటే పేపర్ల జారీ ద్వారా వాళ్ళు నిధులు సమీకరించడం మనం చూస్తున్నాము. సో ఇందులో ఎక్కువగా మనకి హెచ్డిఎఫ్సి కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి 5,000 కోట్లు, ఎన్హెచ్ఏ, ఐఆర్ఎఫ్సి, నాబార్డ్, ఐసిఐసి ప్రూ, టాటా పవర్ లాంటి కంపెనీస్. సో ఇవన్నీ కూడా కూపన్ రేట్స్ 5.78 నుంచి 6.867 వరకు, 7% వరకు వీళ్ళు రిటర్న్స్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి వడ్డీని, కూపన్ రేట్ని, సో వీటికి హాట్ కేక్స్ లాగా ఈ డెట్ పేపర్స్ అమ్ముడిపోయాయి. జిఏసీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ సెబీ మే లింక్ నెట్వర్త్ రిక్వైర్మెంట్ ఫర్ బ్రోకర్స్ విత్ రిస్క్ అండర్టేకన్. సో ఎప్పుడో ఈ బ్రోకర్స్కి రిక్వైర్మెంట్కి సంబంధించి, నెట్వర్త్ రిక్వైర్మెంట్ సంబంధించి ఎప్పటి నుంచో దశాబ్దాల క్రితం పెట్టిన ఇది ఉంది. ఆ లిమిట్స్ని బాగా పెంచాలని చెప్పి ఒక ప్రపోజల్ని వీళ్ళు చేస్తున్నారు. ద సెబీ ప్యానల్ హెడెడ్ బై ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఫినాన్స్ మినిస్ట్రీ, స్టాక్ ఎక్స్చేంజ్, డిపాజిట్ అండ్ బ్రోకింగ్ ఇండస్ట్రీ. సో వీళ్ళ అంచనా ప్రకారం నెట్వర్క్ రిక్వైర్మెంట్ బాగా పెంచాలి స్టాక్ బ్రోకర్స్కి బై లింకింగ్ ఇట్ ద రిస్క్ అండర్టేకన్ బై దెమ్. సో వాళ్ళు తీసుకుంటున్న రిస్క్, వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ ఆధారంగా వాళ్ళ నెట్వర్క్ విలువ కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ కంపెనీ, ఈ ప్యానల్ ప్రభుత్వానికి, సెబీకి నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి చిన్న బ్రోకర్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితి నిలబడడం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఓన్లీ బిగ్ హౌసెస్ మాత్రమే నిలబడేట్టుంది ఈ గేమ్లో. అంటిల్ అన్లెస్ మనకి ఈ ఒక్కటి రిక్వైర్మెంట్స్, మార్జిన్ రిక్వైర్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి అటు కస్టమర్స్ ఫ్రంట్లో, ఇటు సెకండ్ బ్రోకర్స్ ఫ్రంట్లో. అండ్ ప్రైజింగ్ ఏమో డిస్కౌంట్ బ్రోకరేజ్లోకి వచ్చేసి 20 రూపీస్, 10 రూపీస్ అండ్ పూర్తిగా 0 బ్రోకరేజెస్ అన్న ఇది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అంత ఈజీ అయితే కాదు ఈ బిజినెస్లో. అండ్ ఏంజిల్ బ్రోకింగ్ అనేది డిసెంబర్ 31 వరకు 0 బ్రోకరేజ్ని వసూలు చేస్తుంది. అంటే ఎలా ఎంత ట్రేడ్ చేసుకున్నా కూడా బ్రోకరేజ్ ఏం వసూలు చేయమని చెప్పి చెప్తోంది. సో మీరు కూడా స్టిల్ ఏంజిల్ బ్రోకింగ్లో తీసుకున్నట్టయితే ఈ ఒక 1.5 మనకి ఇంకా 1 మంత్ టైం ఉంది నెక్స్ట్ డిసెంబర్, ఈ డిసెంబర్ 31 వరకు. కాబట్టి మనకి ఎక్కువ ట్రేడింగ్ డేస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే వినియోగించుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఏంజిల్ బ్రోకింగ్ ద్వారా ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫ్రీగా వాళ్ళు ట్రేడ్ చేసుకునేందుకు మనకు అవకాశం కల్పిస్తుంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు అయితే లేదు. ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా
మన దీన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం కొనసాగించుకోవచ్చు కాబట్టి కాబట్టి అవకాశం కూడా వినియోగించుకోండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బాంబే హైకోర్టు డినైస్ మెర్జర్ ఎల్విబి, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఎఫ్సి కోహ్లీ గారు చనిపోయారు, ప్రాసెస్ అవే అట్ 96, టీసీఎస్ ఫస్ట్ సీఈఓ తను. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్లా చెప్పుకుంటారు ఎఫ్సి కోహ్లీ గారిని, ఫకీర్ చంద్ కోహ్లీ గారిని. సో ఆయన మరణం అనేది కొద్దిగా ఐటీ ఇండస్ట్రీకి తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. ఇండియా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది ఐటీ ఇండస్ట్రీలో అంటే అందులో ఎఫ్సి కోహ్లీ గారి పాత్ర చాలా 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 ప్రధానమైంది. అండ్ ఆయన ఒకసారి చూసే అవకాశం నాకు దొరికింది హైదరాబాద్లో ఇక్కడ AAAIT లో. కాపర్ రషెస్ టు నియర్ 7 ఇయర్ హై అండ్ వ్యాక్సిన్ హోప్స్, ఫండ్ బయింగ్ జరుగుతోంది. మనం కొద్ది రోజు కూడా చెప్తూనే ఉన్నాము, ఎస్పెషల్లీ మెటల్ స్పేస్లో యాక్టివిటీ బాగా ఉండబోతుందని చెప్పి. సో కాపర్ రషెస్ టు నియర్ 7 ఇయర్ అయ్యాను వ్యాక్సిన్ హోప్స్, ఇదొకటి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవచ్చు ఎందుకంటే మిగిలిన బేస్ మెటల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. ఎఫ్ఎంసీ చాలా డిస్కస్ చేసాం, ఎకనామిక్ రికవరీ స్ట్రాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అనుకున్న దానికంటే ఎకనామిక్ రికవరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ కొన్ని దేశాలు లైక్ యుఎస్ అండ్ యూరోప్ లాంటి కంట్రీస్లో కేసుల సంఖ్య పెరగడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే అంశంగా ఉంది. బట్ మనం చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద ఉన్నామని చెప్పి శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు. ఇవాళ సెకండ్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ రాబోతున్నాయి మార్కెట్లో, సో దీన్ని మార్కెట్ కింద అవాయిడ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎలా ఉండబోతున్నాయి నెంబర్స్ అని చెప్పి. సో ఆ నెంబర్స్ ఆధారంగా కూడా మార్కెట్ మేబీ నెక్స్ట్ వీక్ మరింత డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.